ఎంసీసీ వయలేషన్ అంటే గోడ రాత ఉంది, లేకపోతే సమ్ పోస్టర్స్ ఉన్నాయి, బ్యానర్స్ అక్కడ ఉన్నాయి, ప్రైవేట్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది, ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. దాంట్లో 1300 చాలా వరకు యాక్చువల్లీ, ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ యూ టూ థింగ్స్ డిఎస్సీ ఎగ్జామ్ సంబంధించి. నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ దట్ గవర్నమెంట్ డిఎస్సీ 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సీ దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సీ ఎగ్జామ్ 30th March నుండి 30th April కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 472,000 మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 డేస్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్. ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ హాస్ నౌ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి. ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాం, సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. 1-4 weeks 1 month గ్యాప్ అని చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతం అయితే 30th March నుంచి 30th April వరకు చేస్తారు. వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్తో ఇంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ డిక్లేర్ చేయాలి. కానీ రిజల్ట్ కూడా మేము చెప్పానంటే మీరు ఆగండి, ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది. సో మా ఇంటెన్షన్ ఇదే, మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్, ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ అగ్రీ అయితేనే ఎగ్జామ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి పోస్ట్. వాట్ వీ ఆర్ ప్లానింగ్ టు ఇస్ దట్ పర్సనల్గా ఒక 2 చోట్ల ఇది కూడా ట్రై కూడా చేయడం జరిగింది, ఎక్స్పెరిమెంట్ కూడా చేశాము. ఇది ఫామ్ ఇచ్చినప్పుడు మేము ఫోటో తీసుకుంటాం, లేకపోతే వీడియో తీసుకుంటాం. ఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటాం. అండ్ వీ విల్ టేక్ ఫామ్ ఓన్లీ ఫ్రమ్ ద ఓటర్. We will not take this from anybody else. Only voter a form submit chesthe ade accept chestamu vaalla santakam tho. We will not allow anybody else to submit the form 12 on their behalf. Aa facility evariki ivvamu. Tarvata voting time lo kuda ippudu em avutundante చాలా నాకు తెలిసిన వరకు, తెలంగాణలో కూడా జరిగింది, నాకు తెలిసిన వరకు 5 నుంచి 10% కంటే ఎక్కువ హోమ్ ఓటింగ్ని ప్రిఫర్ చేయరు. బికాజ్ అక్కడ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి వస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది, మేము పోలింగ్ చేసాం. చాలామంది
ఈవెన్ మీరు ఇంతకుముందు ఎలక్షన్లో కూడా చూసి ఉంటారు, ఆయన మంచం మీద ఉంటే కూడా ఓటింగ్ చేసి వెళ్తారు. సో దాట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తెలంగాణలో కూడా ఓన్లీ ఎంత పర్సంటేజ్ చేశారు, ఓన్లీ 1-2% చేశారు, అప్పుడు కూడా అది ఉండేది. సో ఎక్కువ మంది నాకు ఇప్పుడు కూడా ఐ బిలీవ్ దట్ ఎక్కువ మంది దీనికి ప్రిఫరెన్స్ చేయరు, బికాజ్ ఇది కంపల్సరీ కాదు. నో, మేము ప్రికాషన్స్ తీసుకుంటాం దీని గురించి. సో ఫస్ట్ వీ విల్ నాట్ ఇచ్చినప్పుడు కూడా ఫోటో తీసుకుంటాము, తీసుకున్నప్పుడు కూడా ఫోటో తీసుకుంటాము. ఆ మనిషికి ఫామ్ ఇస్తాము, ఆ మనిషి నుంచే ఫామ్ తీసుకుంటాం. జర్నలిస్ట్ కూడా వస్తుంది కదా, ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్లో వస్తుంది కాబట్టి ఇస్తాం. ఇంకో బిఫోర్ క్లోజింగ్ ఇంకొకంటే, ఇప్పుడు కొన్ని మాకు ఇంకో కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది అంటే పొలిటికల్ వైలెన్స్ గురించి. స్పెషలీ 2-3 రోజుల నుంచి కొన్ని వస్తున్నాయి. మేము ఇంతకుముందు కూడా మన సిఈసీ గారు ఇక్కడ వచ్చినప్పుడు జనవరిలో అందరు కలెక్టర్స్కి, అందరు ఎస్పీస్కి, మళ్ళీ తర్వాత సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ ఏం చెప్పారంటే, నేను కూడా 2-3 సార్లు మీ మీద కూడా చెప్పాము, జీరో వైలెన్సు, తర్వాత నో రీపోల్. జీరో వైలెన్స్ అంటే ఎప్పుడైనా ఏదో కారణం వలన ఎక్కడైనా వచ్చి ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే ఓకే, బట్ బికాజ్ 100% అది అవ్వదు, చిన్న చిన్న సంఘటనలు ఇక్కడ ఉంటూ జరుగుతాయి. బట్ ఇఫ్ థింగ్స్ గో అప్ టు మర్డర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అప్పుడు మనము ఇవన్నీ చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ అబౌట్ దీస్ థింగ్స్. సో మొన్న 2-3 డేస్లో దేర్ హర్ బీన్ 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి, మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగింది, తర్వాత ఆలగడ్డలో ఒక మర్డర్ జరిగింది, మళ్ళీ మాచర్లలో కూడా ఒక పొలిటికల్ వాటి వెహికల్ కాల్ చేశారు. సో జీరో వైలెన్స్ని మనం కంట్రోల్ ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ 3 ఎస్పీని పిలుస్తున్నాం. అంటే డీటెయిల్స్, ఈ 3 ఎస్పీస్ అంటే ఈ దిస్ ఇస్ ఎస్పీ ప్రకాశం, ఎస్పీ ప్రకాశం, ఎస్పీ నంద్యాల, పల్నాడుకి. వీ హ్యావ్ కాల్డ్ ఆల్ దీస్ 3 ఎస్పీస్ టుమారో అట్ 4:00 ఇన్ మై ఆఫీస్ టు ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఇస్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇప్పుడు దాకా ఇంక్వైరీలో ఏం తేలింది, తర్వాత వై ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోయారు.